పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేయడం హర్షనీయం. నగర మేయర్ అంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు వరం లాంటిది. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి స్పష్టం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సత్వర న్యాయం పొందేందుకు జాతీయ లోక్ అదాలత్ చక్కని పరిష్కార వేదిక. మీడియా సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకుంటే ఉద్యమాలకు పూనుకుంటాం. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నారని నగర మేయర్ అముద తెలిపారు. రైతు చేతిలో వ్యాపార భూమిలో ధాన్య లక్ష్మి ఉన్నదని ముఖ్యమంత్రి 2023-24 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండవ విడత నగదును రైతులకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చిత్తూరు నగరం మేయర్ అముద తెలిపారు. మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద వరుసగా 5వ సంవత్సరం 2023-24 సంవత్సరంలో రెండవ విడత ఆర్థిక సహాయం నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి నుండి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా సచివాలయం సమావేశపు మందిరం నుండి వర్చువల్ గా ఈ కార్యక్రమానికి చిత్తూరు నగర మేయర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, పీకేఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్పర్సన్ శైలజారెడ్డి, వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, శోభారాణి, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి, సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగర మేయర్ అముదా మాట్లాడుతూ రైతులు గతంలో వ్యవసాయం చేయడానికి ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు కొనడానికి అవసరమైన నగదు లేక చాలా కష్టపడుతూ కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ భూ యజమానులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పంటకు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను, బ్యాంకులను ఆశ్రయించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి సహాయం కింద 13,500 రూపాయలు 3వ విడతలో అందిస్తున్నారన్నారు. రెండో విడతగా ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వము మన రైతులను గుర్తించలేదు. చాలా ఒకప్పుడులో పేపర్లు చూసినామంటే రైతన్న మరణించేవారు, రైతు కుటుంబంలో మహిళలు మరణించేవారు, చెరువులో పడిపోయేవారు. ఎందుకంటే మాకు సహాయం చేసేవాళ్ళు మాకు ఎవరు లేరు, మాకు మంచి ఆ చెట్టుకు తగినట్ల ఎరువు లేదు, మాకు చాలా కష్టంగా ఉంది, మా పిల్లల్ని పోషించే దానికి కూడా చాలా కష్టము అని ఎప్పుడు చూసినా అది మీకే కూడా తెలుసు, పేపర్లు మీరు చూసినట్టు గతంలో. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వము కుల మతాలు ఏమి చూడకుండా ఎక్కువగా మన రైతులకే ఎక్కువ వాళ్ళకి ఏమి రైతులకు ఏమి కావాలని మన ప్రభుత్వము చేస్తున్న సహాయం బట్టి ఆ ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వ తరఫున నేను కూడా మాట్లాడుతున్నానంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము చాలా పేపర్లు చూసి రైతులను పట్టించుకుంటాం అని ఏ ప్రభుత్వం వస్తుందో అని అనుకునేవారు. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చి మీకు కావాల్సినంత సహాయం చేసి ఇప్పుడు రెండవ విడత కూడా మీకు అందిస్తుందంటే మన ప్రభుత్వము, మన ప్రభుత్వాన్ని ఎప్పుడు మనము మరవకూడదు. అదే ఫైనాన్షియల్ ఫైనాన్సెస్ చుట్టూ తిరగకుండా అలాగే బ్యాంక్స్లో ఎక్కువ లోన్స్ తీసుకుంటూ ఉండేవారు.
మరి బ్యాంక్ లోన్స్ నుంచి విముక్తి పొందేదానికి ఈ పిఎం కిసాన్ రైతు భరోసా అమౌంట్ ఏదైతే 3 సంవత్సరాలు ఇస్తున్నారో అది ఉపయోగించుకొని రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళా గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ కి అనేక రకాల రూపాల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సబ్సిడీస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడే అక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఉపద్రవాలు జరిగినప్పుడు, న్యాచురల్ కెలామిటీ జరిగినప్పుడు నష్ట నివారణ కావచ్చు, ఇవన్నీ కూడా అంతేకుండా రైతు సుభిక్షంగా ఉండాలి రైతు అని చెప్పేసి రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా చేసుకొని వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టపర్తిలో స్టేట్ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేసి మరి ఈ రైతులకి ఈ విడత సెకండ్ విడత ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చేటటువంటి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టు న్యాయ సదన్ భవనం నందు డిసెంబర్ 9 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని సత్వర సమన్యాయంతో జాతీయ లోక్ అదాలత్ నందు కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. సుప్రీం హైకోర్టుల ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆధ్వర్యంలో జిల్లాలో 2023 డిసెంబర్ 9 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలందరూ సమన్యాయం పొందాలన్నదే న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. డిసెంబర్ 9 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో బీమా, మోటార్ వాహనాలు, చిట్ ఫండ్, చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి మరియు సివిల్ క్రిమినల్ కేసులను పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. గతంలో జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో కార్యక్రమంలో సుమారు 18,000కు పైగా కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్, రెవెన్యూ, బ్యాంక్ అధికారులతో పాటుగా ప్రైవేట్ సంస్థలు, కక్షిదారుల అందరి సహకారంతో జిల్లాలో నిర్వహించే లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం చేసి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాను ముందంజలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయమూర్తులు, గౌరవ న్యాయవాదులు, అలాగే నా యొక్క మరి స్నేహితులైనటువంటి మరి పోలీస్ సోదరులు, అట్లానే రెవెన్యూ సోదరులు, మిగతా విభాగాధిపతులు అందరూ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్రని పోషించి ఈ యొక్క లోక్ అదాలత్లు నేను నిర్వహించడం అన్నది చాలా అవసరం. మనం గతసారి నిర్వహించినటువంటి లోక్ అదాలత్లో కూడా మన చిత్తూరు జిల్లాని మనం ఒక మంచి రాష్ట్రంలో మంచి స్థానంలో నిలిపాం. ఇంచుమించు 18,000 కేసులు పైచిలుకు మనం పరిష్కారాన్ని చేసి ఈ లోక్ అదాలత్లో మనం విస్తృతమైనటువంటి న్యాయ పరిష్కారాలని ప్రజలకు అందజేయడం మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, లక్ష్యం అని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి న్యాయ సత్యని అంటే ప్రజలందరికీ పూర్తి చేసుకుంటున్నాం అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క 9/12/2023 జరగబోయే జాతీయ లోక్ అదాలత్కు మన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ మరియు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అంటే 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు మన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఈ 13 మండల లీగల్ సర్వీస్ కమిటీస్ కూడా మరి వారి శక్తి మేర కేసుల్ని మరి రాజీ చేయడానికి ప్రయత్నం చేసే విధానం నిజంగా హర్షణీయమైంది. అలాగే మా యొక్క గౌరవ జిల్లా జడ్జి గారు అయినటువంటి శ్రీశ్రీ ఈ భీమారావు గారు వారి యొక్క సారథ్యంలో, వారి యొక్క నిర్వహణలో, వారి యొక్క సూచనల మేరకు మన జిల్లాని ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో నిలపాలన్న వారి అభిలాషని మేము స్వాగతిస్తూ అభిలాషిస్తూ ఈసారి కూడా మనం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో చిత్తూరు జిల్లాని మనం ఒక దేవాలయాల జిల్లాగే కాకుండా మరి కేసుల్ని పరిష్కారం చేసే కోర్టులు అన్న దేవాలయాల్లో కూడా ఈ పరిష్కారం అన్నది సామరస్యంగా చేస్తామని నేను దృఢ సంకల్పంతో మీ అందరికీ తెలియజేస్తూ కేసుల్లో కూడా ఈ కక్షిదారులందరూ కూడా ముందుకొచ్చి కొంచెం మీరు వితరణతో కేసులను పరిష్కారం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మనం చేస్తే ఖచ్చితంగా
ఈ కేసులన్నీ కూడా మనం పరిష్కారం చేయొచ్చు. అయితే క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత అయితే మనకి సాధారణంగా ఉండదు. కాబట్టి కంప్లైంట్లు ముందుకు వస్తే ఆ క్రిమినల్ కేసెస్ అన్ని కూడా రాజీ చేయొచ్చు అని మీ అందరికి తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం మీ అందరూ కూడా వినియోగించాల్సిందిగా నేను కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు వరం లాంటిదని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురంలో వైసీపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు హర్షిస్తూ 300 మందికి పైగా నాయీ బ్రాహ్మణులు వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డికి సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు దేశంలో ఏ శుభకార్యాలు తలపెట్టాలన్నా మొదటగా అది నాయీ బ్రాహ్మణుల చేతుల మీదుగానే జరుగుతుందని అంతటి చరిత్ర కలిగిన నాయీ బ్రాహ్మణులు వైసీపీ పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఇందులో భాగంగానే విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్యను అభ్యసించాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. మరోవైపు నాయీ బ్రాహ్మణులకు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు 7,10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని కొనియాడారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, అను, ప్రేమ్ కుమార్, చందు, నాయీ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుమతి అమ్మ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణుల సమావేశంలో దాదాపు 300 కుటుంబాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి అనే ఈ రెండు నినాదాలతో 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళ ఆనందం ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ 175కు 175 నియోజకవర్గాలు గెలవడంలో వీళ్ళ ఆనందానికే అది నిదర్శనమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎంపీ గారు అనౌన్స్ చేశారు, యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అత్యంత పటిష్టమైన పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షులు గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరినైనా అభ్యర్థిని ప్రకటించాలంటే గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రకటిస్తారు. అంతేగాని రెడ్డప్ప గారు, అమ్జద్ బాషా గారు ప్రకటించడానికి వాళ్ళకి అధికారము లేదు, ఆ ఇది లేదు. ఇవాళ ఏదైనా ప్రకటించుకుంటే గాల్లో మాటలు తప్పితే అది నిజానికి ఆచరణమైన మాటలు కాదని తెలియజేసుకుంటాం. చిత్తూరు జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొద్దు నిద్రలో ఉన్నారని, జిల్లాలోని 65 మండలాలలో
తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని రైతులు అప్పుల బాధలు కొట్టుమిట్టాడుతుంటే కనీసం వారి స్థితిగతులను కూడా అడిగి తెలుసుకోలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు వేరుశనగ పంట పూర్తి స్థాయిలో ఎండిపోయి మామిడి టమాటో వరి మరియు ఉద్యానవన పంటలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కరువు కాటకాలు తాళలేక పొట్ట చేతన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి రైతులకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు పరిశ్రమలు మూతపడ్డాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చిత్తూరు జిల్లాలోని 65 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని లేని పక్షంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతులు గానీ డెవలప్ చేసేదు లేకుంటే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేదో కళాశాలలు పెట్టదు యూనివర్సిటీలు పెట్టదు దాని మీద శుద్ధంగా దృష్టి లేదు. అభివృద్ధిని డబ్బుల్ని నిధుల్ని పరిశ్రమల్ని విశ్వవిద్యాలయాన్ని హాస్పిటల్ మొత్తం తిరుపతికి ఇచ్చేసి పనికి మాలిన మందులు ముగ్గురు మాకు ఇచ్చి మేమేం చేసుకోదని చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉంది. వేరుశనగ రైతు పూర్తిగా నష్టపోయి ఉన్నాడు. మీరు ఇచ్చినటువంటి నకిలీ వేరుశనగ విత్తనాలు వేసి రైతులు పూర్తిగా నష్టపోయి ఉన్నారు. ఎకరా మీద 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 10,000 కూడా చేతికి రానటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. రైతులు అప్పులు పాలైపోయినారు. కాబట్టి ఇప్పటికైనా మేలు కళ్ళు తెరిచి మేలుకుని రైతాంగాన్ని ఆదుకోండి, కొత్త రుణాలు మంజూరు చేయండి, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వండి, విద్యార్థుల ఫీజులు మాఫీ చేయండి, ఏదో చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాలు ఉపాధి కల్పించండి, వలసలు నివారించండి. ఎంపీలు ఉన్నారు కదా, 5 ఎంపీలు పోయి ఢిల్లీలో పోయి మాట్లాడే కరువు బృందం పర్యటిస్తుంది కదా, కరువు సందర్భంలో మా జిల్లాలో మా రాష్ట్రంలో పర్యటించమని చెప్పి కనీసం నోరు తెరిచి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. హృదయ సంబంధిత రోగాలకు ప్రాథమిక చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా ప్రత్యేక కేర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ముఖ్యంగా గర్భిణీలకు, చిన్నపిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కరోనా కాలంలో తర్వాత చాలా మంది రోగులు గుండెపోటు గురవుతున్నారన్నారు. మెరుగైన వైద్యం సకాలంలో అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో వచ్చే వ్యక్తి యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ప్రత్యేక వైద్యులు సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స తీసుకున్న గుండెపోటు రోగిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 4 గంటల వ్యవధిలో తిరుపతి రూయాకు తరలిస్తామన్నారు. ఈ వైద్య సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. యొక్క తీవ్రత తగ్గి వాళ్ళు 4 అవర్స్లో ఇక్కడి నుంచి మళ్ళీ వారు తిరుపతి రూయా హాస్పిటల్లో హబ్గా ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు హాస్పిటల్ని మనం స్పోక్గా పెట్టుకొని అలాగే తిరుపతి రూయా హాస్పిటల్ని హబ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే హార్ట్ అటాక్ సంబంధించినటువంటి కేసెస్ వస్తాయో వారికి ప్రథమంగా థ్రాంబోలైసిస్ చేసి ఇనాక్టోప్లాస్ అనేటువంటి ఇంజెక్షన్ మనం ఇక్కడ ఇవ్వడం ద్వారా థ్రాంబోలైసిస్ జరుగుతుంది. దానివల్ల పేషెంట్కి ఆ తీవ్రత తగ్గి నెక్స్ట్ హబ్కి రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవ ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే న్యూరో సర్జరీకి సంబంధించి ఇంకా మనకు ఆ డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. కాకపోతే సిటీ స్కాన్ ఇక్కడ అందుబాటులో ఉంది. మనకు కామన్గా రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా కానీ ఎటువంటి ఆర్థోకి సంబంధించి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆర్థో ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. న్యూరోకి సంబంధించి ఇంకా మనకు ఎంఆర్ఐ స్కాన్ రావాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం మనం పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. అలాగే తిరుపతిలో మనకు నెట్వర్క్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి సిమ్స్ అయితేనేమి, రూయా అయితేనేమి, వీటన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్మెంట్స్ అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత వారంలో చూసినట్లయితే మనకు గుడిపాలెం మండలంలో అక్కడక్కడ అతిసార సంబంధ డయారియా కేసెస్ నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి
అక్కడ వాటర్ శాంపుల్ టెస్ట్ చేయడము, ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడము, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంటు ప్రథమంగా అక్కడ అందించి తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వారిని అడ్మిట్ చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ వారందరికీ కూడా కావాల్సినటువంటి వైద్యం అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నీరు కలుషితమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాటర్ కంటామినేషన్ కాకుండా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజన్ ఒక విధంగా వాటర్ ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ఉండేటువంటి వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చిత్తూరు నగరంలోని జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా జూనియర్లకు జాతిపిత మహాత్మా గాంధీ, సీనియర్లకు మన రాష్ట్ర చిహ్నం అనే అంశం పైన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ముందస్తుగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, గురువారం వక్తృత్వ వ్యాసరచన పోటీలు, శుక్రవారం నృత్య పోటీలు, దేశభక్తి గీత ఆలాపన పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు 20వ తేదీన జరిగే గ్రంథాలయ వారోత్సవాలలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ లలిత, అసిస్టెంట్ లైబ్రేరియన్ మధుబాబు, పూర్ణిమ, తులసి, సిబ్బంది, లవకుమార్, దేవి, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల అల్వారు తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల అల్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించామన్నారు. 9వ తేదీన అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని తెలిపారు. 18న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్య స్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు 9 కోట్లతో పుష్కరిణి ఆధునీకరించి నీటితో నింపారని తెలియజేశారు. ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల అల్వారు తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాపు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. దేవతారికు నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని అధికారులందరూ కూడా తమ శ్రమనంతా కూడా భగవంతుని సేవలో ధారపోస్తున్నారు. గతం కంటే కూడా మరింత బాగా భక్తులకు అందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించటంతో పాటు వాహన సేవలలో అనేక కళా బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వాహన సేవను వెంకటేశ్వర స్వామి వాహన సేవలు ఏ రకంగా అయితే గొప్పగా జరుగుతాయో అదే రకంగా వారి శ్రీమతి అయినటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో కూడా ఘనంగా జరపాలని, చెయ్యాలని నిశ్చయించటం జరిగింది. ఈ రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాల
कार्यक्रम मुंदुगा जरिगेटुवंटि कोयिल आळ्वार तिरुमंजन कार्यक्रम चाला भक्ति श्रद्धलतो वैभवपेतंगा निर्वहिंचडं जरिगिंदि। अंकुरार्पण जरिगिन तर्वात 10व तारीख नुंचि अम्मवारिकि अत्यंत प्रीतिपात्रमैनटुवंटि गजवाहन सेवलो मरिंत पटिष्टमैनटुवंटि భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకందరికీ కూడా గజవాహన సేవలో అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి సులభ అవకాశాన్ని కూడా ఇవ్వాలని మా అధికారులందరూ కూడా చాలా చక్కటి ప్రణాళికల్ని రూపొందించుకున్నారు। 18వ తారీఖున జరగబోయేటువంటి చక్ర స్నానం మరింత గొప్పగా కొన్ని వేల సంవత్సరాలుగా నిర్వహించబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానానికి అమ్మవారి చక్ర స్నానానికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది। నేనే దాదాపు 65 66 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చూస్తున్నటువంటి వ్యక్తిని। ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారి కోనేరులో ఆ రోజున భక్తి స్నానాలు చేయటం అన్నది సాంప్రదాయంగా వస్తున్నది। కనుక ఆ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం రాకుండా కొత్తగా మళ్ళీ కోనేటిని పునర్నిర్మాణం చేయటం జరిగింది। దాదాపు 9.5 కోట్ల రూపాయలతో తెలుగుగంగ వాటర్ తో దాన్ని పూర్తిగా స్వచ్ఛమైనటువంటి నీటితో దాన్ని నింపటం జరిగింది। తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు। శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।